హలో అండి, నమస్తే. ఈరోజు మా అత్తమ్మ వచ్చేసి గోంగూర మటన్ చేస్తుందన్నమాట. ఇలా గోంగూరని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ వేసి ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మటన్ని కూడా ఫ్రెష్గా మంచిగా క్లీన్ చేసుకొని పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా ఉడికిపోయిన గోంగూరని కొంచెం ఇలా రుబ్బి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక 2 చెంచాలు ఆయిల్ వేసిన తర్వాత, అది వేడైన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఆనియన్ వేసి అది వేగాక మటన్ పీసెస్ వేసి బాగా కలుపుకొని ఒక విజిల్ లేకుండా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలన్నమాట. ఇప్పుడు ఉడికిన గోంగూరలో దొడ్డుప్పు వేసి ఇలా మంచిగా రుబ్బుకోవాలి. అండ్ ఇప్పుడు మగ్గిపోయిన మటన్ పీసెస్ ఉన్నాయి కదా, దాంట్లోనే మీకు నచ్చినంత పసుపు, కారం, అల్లం వేసేసి మంచిగా కలిసేటట్టు కలిపేసి పెట్టుకోండి. ఇలాగా ఇలాగ చక్కగా మొత్తం కలిసేటట్టు కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి పెట్టుకోండి. మూత తీసిన తర్వాత ఇలా ఉంటుంది. దాంట్లోనే కొత్తిమీర, మెంతి, కరివేపాకు కట్ చేసి అందులో వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి విజిల్ లేకుండా మూత పెట్టేసి పెట్టుకోండి. ఇలా అన్నమాట. ఓకేనా? ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి వస్తే ఉడికిపోయినట్టు. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న గోంగూర మిక్స్ కూడా అందులో వేసేసి చాలా బాగా కలిపేసుకోవాలన్నమాట మిక్స్ అయ్యేటట్టు. ఇలాగా ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేసుకోవాలి. ఒక 1 to 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టి పెట్టుకోవాలన్నమాట. ఒక 4 to 5 విజిల్స్ వస్తే చాలు, చాలా బాగా ఉడికిపోతుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు చూద్దామా, ఓపెన్ చేసి. ఓహో వావ్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. రెడ్డిష్ కలర్లో గోంగూర మొత్తం మిక్స్ అయిపోయింది. మటన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయినాయి అన్నమాట. అసలు చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మా అత్తమ్మ అంటే నాన్ వెజ్ అంటే మా అత్తమ్మ అనే అంతే, ఇంకెవ్వరు చేయలేరు అలాగా. చూడండి, ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. కాకపోతే రైస్లో తింటేనే అదొక తృప్తి, చాలా కడుపు నిండా తినొచ్చు అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.